संगारेड्डी जिल्ला रामचंद्रपुर साई मंजुनाथ वैंस कल मद्यान विक्रयिस्त मुगर व्यक्त एक्साइज पुलिस अरेस्ट वारे मूड काटन मद्यम सीसाल स्वाधीन वैन षाप एक्साइज शाख अधिकार तनखी चेयर तो यह विषय वूसी वैन षाप पनचे चेगूरी श्रीकांत बोईनी शेखर बानोत श्रीनिवास अने मुगर युवक यजमाक कल मद्या अम्मत पटाणचेर एक्साइज सीआई सीताराम रेड्डी తెలిపారు. ఈ మేరకు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు. ఉదయం పటాన్చర్ ఎక్సైజ్ ఆ టీమ్ రోజువారీ విధులలో భాగంగా రామచంద్రపురం వైన్స్ ని తనిఖీలు నిర్వహిస్తున్నాం. తనిఖీలలో భాగంగా అన్ని వయసులలో కూడా ఏదైనా మద్యం కల్తి జరిగిందా అన్న కోణంలో మనం తనిఖీలు నిర్వహించడం జరిగింది. అయితే సాయి మంజునాథ వైన్స్ రామచంద్రపురంలో ఈ వయసును కూడా మనం అన్ని వయసులలో భాగంగా తనిఖీ చేశాం. తనిఖీలలో మనం మామూలుగా రొటీన్గా చేసేటువంటి రిజిస్టరు నౌకర్నామా మిగతా సీసీ కెమెరాలతో పాటు మద్యంను కూడా మనం ఏదైనా కల్తీ జరిగిందా అన్న కోణంలో పర్యవేక్షిస్తుంటాం. అది మనం పరీక్ష చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఏదైతే ఈ సాయి మంజునాథ వైన్స్లో మద్యంని తనిఖీ చేసినప్పుడు ఇంపీరియల్ బ్లూ 375 ml బాటిల్ హాఫ్ బాటిల్ అంటాం, హాఫ్ బాటిల్ మనం పరీక్షించినప్పుడు ఆ మద్యంలో కల్తీ జరిగినట్టుగా మనం కనుక్కోవడం జరిగింది. తదుపరి మిగతా బ్రాండ్స్ ఏవైతే రాయల్ స్టాక్ కానీ తర్వాత ఎంసీ లిక్కర్ కానీ మ్యాన్సన్ హౌస్ కానీ ఆఫీసర్ చాయిస్ బ్లెండర్ స్పడీల మిగతా బ్రాండ్లను కూడా మనం వాటిల్లో కూడా ఏమైనా తనిఖీ కల్తీ జరిగిందా మద్యం అనే కోణంలో ఆ బ్రాండ్లను కూడా మనం ఆ వైన్స్లో మనం పరీక్షించడం జరిగింది. అయితే మిగతా ఏ బ్రాండ్లలో కూడా ఏ మద్యంలో కూడా కల్తీ జరిగినట్టుగా మనకు నిర్ధారణ కాలేదు. కానీ ఐబి ఇంపీరియల్ బ్లూ హాఫ్ బాటిళ్లలో 375 ml బాటిల్లో మాత్రం మద్యం కల్తీ జరిగినట్లుగా నిర్ధారణ అయింది. వెంటనే మనము ఆ ముగ్గురు అందులో పనిచేసే ముగ్గురు వ్యక్తులను మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే శ్రీనివాస్ అనే వ్యక్తి, శ్రీనివాస్ సన్ ఆఫ్ భానోత్ రాజు, ఇతను వికారాబాద్ డిస్టిక్ మరపల్లి మండలం దామస్తపురం విలేజ్ చెందినవాడు. అలాగే చేగూరి శ్రీకాంత్ గౌడ్, ఇతను షాద్నగర్ చెందినవాడు. అలాగే బోయిని శంకర్, ఇతను అన్నారం విలేజ్, కోటేపల్లి విలేజ్, ఇది కూడా వికారాబాద్ జిల్లాకు చెందినవాడు. ఈ ముగ్గురు కూడా వయసులో సుమారుగా ఒక సంవత్సరంన్నర నుంచి పనిచేస్తున్నట్టుగా తెలిసింది. ఈ వెంటనే వాళ్ళ ముగ్గురు నలుగురు తీసుకోవడం జరిగింది. అట్లాగే ఏదైతే మద్యం కల్తీ జరిగిందో ఆ కల్తీ మద్యంను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన విదప తదుపరి చర్య నిమిత్తం ఆ వయసుని అక్కడికక్కడ తక్షణమే మనం అమ్మకాలు జరగకుండా మనం క్లోజ్ చేసేసాం. క్లోజ్ చేసి ఈ మద్యంని వ్యక్తులని స్టేషన్కి తరలించడం జరిగింది.